नमस्कार सर ఎవరమ్మా మీరు నా పేరు సావిత్రి ఓహో వాళ్ళెవరు మా పెద్ద అబ్బాయి మోహన్ బాబు చిన్న అబ్బాయి బాబు మామని మీ ఆయన అంటారా ఏన్నార్ పోలిక అబ్బో అందరూ లెజెండ్స్ రండి కూర్చోండి రామ్మా కూర్చోండి చెప్పండి విషయం ఏంటి మా ఆయన తప్పిపోయారు సార్ ఎప్పుడు ఎక్కడ ఎలా వారం రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి వెళ్ళిపోయారు సార్ చుట్టాల ఇంటికి వెళ్ళి ఉండాలే వస్తాలే సార్ కాఫీ సార్ కాఫీ బాగా పెట్టావయ్యా థాంక్యూ సార్ మీరు చెప్పండి చుట్టాలని ఎంక్వైరీ చేశాం సార్ వాళ్ళెవరు రాలేదన్నారు అందుకే భయంగా ఉంది సార్ అయ్యో పాపం ఈ వయసులో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మీ ఆయన ఫోటో ఏమన్నా ఉందా అన్నీ ఏది ఇదిగో అమ్మా ఈ అబ్బాయి ఎవరు నీ మూడో కొడుక కాదు సార్ ఆయనే మా ఆయన సార్ సరిగ్గా చూసి చెప్పమ్మా 42 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను మా ఆయన ఎవరో నాకు తెలియదా సార్ ఆయనే మా ఆయన షట్ అప్ షట్ అప్ ఇది మెంటల్ హాస్పిటల్ కాదు పోలీస్ స్టేషన్ ఎక్కు మాట్లాడితే బొక్కలేసి మక్కలు అనుకుంటాను ఈడు నీ మొగుడా అంత పిచ్చినాలా కనపడుతున్నానా నేను నీకు ఏయ్ मूडो तम कड़ता ఐన మా నాన్నగారే నిన్ని ఏంట్రా నువ్వు రెండో కొడుకువా అవును సార్ ఒరేయ్ నాకు పిచ్చెక్కి పోతుంది మీరు ఇక్కడ ఒక క్షణం ఉన్నారంటే నేను ఏం చేస్తా నాకే తెలియదు పదే సార్ 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 మీరు కంగారు పడకండి నేను పంపిస్తావాలని మీరు కూర్చోండి కూర్చోండి ఒరేయ్ గోవింద్ ఈని చూడవయ్యా ఈనంట ఆమెకు మొగునంట వీళ్ళిద్దరికి నేమో తండ్రంట అదేమో నేను నమ్మాలంట కారి టేబుల్ చూడండియ్యా తప్పిపోయారని ఇక్కడికి వస్తే నన్ను అవమానిస్తారా ఇదెక్కడ న్యాయం అండి అది కాదు గాని అసలు నిజం బయట పెడతాను కూర్చోండి ఇప్పుడు చెప్పు ఈడికి నీకు సంబంధం ఏంటి ఆయన మా ఆయన సార్ అవును నాకు డౌట్ ఏళ్ళు పుట్టాక చేసుకున్నావా పుట్టక ముందు చేసుకున్నావా చిచి మాది సాంప్రదాయమైన ఫ్యామిలీ సార్ పైగా లవ్ మ్యారేజ్ ఏంటి లవ్ మ్యారేజ్ సార్ చూడు లాగ్లు లెంగ్త్లు లేకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు సింపుల్గా ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అది చెప్పు నాకు చాలు అది దుందుబి నామ సంవత్సరం శుక్లపక్ష ఏకాదశి ఆ రోజు శ్రావణ శుక్రవారం సార్ నా భర్త సత్యమూర్తిని చల్లగా చూడతండి యావండి
వేవండి తెల్లారింది. ఈ సూర్యుడికి ఏం పని పాట లేదే, వెళ్తూ వెళ్తూ అందరినీ పొడుకు పెడతాడు, వస్తూ వస్తూ అందరినీ లేపేస్తాడు. ఈయనప్పుడు అయ్యో రామా, దేవుని తిడతారేమిటండి, అసలే శ్రావణ శుక్రవారం ఈరోజు. పెళ్లి కావలసిన పిల్లల పొద్దు పొద్దున లేచి పూజలు పునస్కారాలేంటి బంగారం, ఇంకా ఏం సాధిద్దామని? 63 ఏళ్ళు వచ్చినా పెళ్లి వయసుకొచ్చిన కుర్రాళ్ళ మీరున్నారు కదండి. ఈ పొగడతలే నీలో నాకు నచ్చేది. ఐ లవ్ యూ బంగారం. చిచి, సిగ్గు లేకపోతే సరి. ఏమిటండి ఆ మాటలు చిన్న పిల్లాళ్ళ? ఇక చాలండి మీ అన్యోన్య దాంపత్యం, చూడలేక చచ్చిపోతున్నాం. ఏంటి వాడేదో అంటున్నాడు? రిటైర్మెంట్ వయసు వచ్చినా హనీమూన్ జంటలాగా బెడ్రూమ్ లోకి దూరితే బయటికి రారు అంటున్నా. వాడు అలాగే అంటాడులేండి. మీరు ముందు కాఫీ తాగండి. ఏంట్రా నీ గోళ? నా గోళ నా బాధ మీకేం చెప్పమంటారు? నా ఫ్రెండ్స్ కు పెళ్లిళ్ళైపోయి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లి చూపులు చూస్తున్నారు. నేనేమో ఈ కలర్ తో కాపురం చేయాల్సి వస్తుంది. కానీ మాకు మాత్రం పెళ్లి అవ్వట్లేదు. 37 ఏళ్ళు వచ్చాయి ఇక్కడ. ఇక్కడ 35 ఏళ్ళు వచ్చాయి, కానీ ఏం ప్రయోజనం? ఏమన్నా అంత గంగపాలు అయిపోతుంది. ఒరే ఆపండ్రా, నాన్నగారితో అలాగే నా మాట్లాడేది. అలా కాదు బంగారం, వాళ్ళ బాధ ఏంటో చెప్పని. అది కాదండి, ఇప్పటికే లేట్ అయింది. ఎలాగోలాగా ఈ సంవత్సరం పెద్దోడికి, వచ్చే సంవత్సరం చిన్నోడికి పెళ్లి చేసేద్దామండి. నువ్వు చెప్తే కాదంట నా చెప్పు. అలాగే చేస్తారంట. వచ్చేసారు. బంగారం జాగ్రత్త. దిగేన్ సింగారం మీరు జాగ్రత్త. నమస్తే బాబు. పెళ్లి కూతురు తండ్రికి నమస్తే. కాబోయేలుడు కత్తిలా ఉన్నాడు. దిస్ ఇస్ సత్యం, క్లాస్ టచ్ మాస్ కట్అవుట్. ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు నాలాంచోడు. మాటలు కూడా తోటలా పేలుతున్నాయి. ఆవిడ పెళ్లి కొడుకు తల్లి గారు. నమస్తే అక్కయ్య గారు. రండి లోపల రండి. పదండి పదండి. కూర్చోండి కూర్చోండి. పెద్దమ్మా, పిన్నమ్మా, అక్కాయ్, చెల్లెమ్మా, మరదలు, బావా, బాబాయ్, అందరూ రండి. ఇక్కడ పెళ్లి జరుగుతుందా, పెళ్లి చూపులు జరుగుతున్నాయా? మరేం లేదు బాబు, మాది చాలా పెద్ద కుటుంబం. నాకా ఒక్కగానొక్క కూతురు. మరి అలాంటి అమ్మాయికి అబ్బాయిని చూడాలంటే అందరూ ఉండాలిగా బాబు. సరే సరే, కానివ్వండి కానివ్వండి. పెళ్లి కొడుకు బాగున్నాడరా? బాగున్నాడా? ఏమే, పెళ్లి కొడుకు బాగున్నాడంట, పెద్దమ్మ చెప్పింది. అమ్మాయిని తీసుకురండి. వస్తున్నామండి. పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నారు? పెళ్లి కొడుకు బాగున్నాడరా? ఏమే, పెళ్లి కొడుకు బాగున్నాడంట, పిన్నమ్మ చెప్పింది. అమ్మాయిని తీసుకురండి. పెళ్లి కొడుకు బాగున్నాడరా? ఏమే, పెళ్లి కొడుకు బాగున్నాడంట, అత్తమ్మ చెప్పింది. అమ్మాయిని తీసుకురండి. నేను కాదురా పెళ్లి కొడుకు. బావగారు, పెళ్లి కొడుకు బాగున్నాడు. బాగున్నాడా మరదలా? ఏమే, పెళ్లి కొడుకు బాగున్నాడంట, మరదలు చెప్పింది. అమ్మాయిని తీసుకురండి. ఇదేంటి నన్ను చూస్తుంది? నన్ను కాదే నా కొడుకుని చూడే. ఏరానయ్య నువ్వేమంటావు? బాగున్నాడు తమ్ముడు. అమ్మడు పెళ్లి కొడుకు వచ్చాడా? సచ్చా దేవుడా. పెళ్లి కూతురు కూడా బాబు నచ్చేశాడు, మా కుటుంబం మొత్తానికి నచ్చేశాడు. ఆపండి ఆపండి. పెళ్లి కొడుకు నేను, పెళ్లి కొడుకుని నేను, ఈవిడ మా అమ్మగారు, పెళ్లి కొడుకు నేను, వీడు నా తమ్ముడు, పెళ్లి కొడుకు నేను, ఆయన మా నాన్నగారు, పెళ్లి కొడుకు నేను నేను. హలో, అది కాదురా, కూర్చో. పెళ్లి కొడుకు నేను, పెళ్లి కొడుకుని
నేను మంత్రి గారు అయ్యా ఒక్కసారి ఇలా వస్తారా చెప్పండి సాంప్రదాయమైన ఫ్యామిలీని తీసుకురమ్మంటే ఇంత తేడా ఫ్యామిలీని తీసుకొచ్చావంటరా ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే వీళ్ళు నీ తోలిస్తా అమ్మా అంటే అంకుల్ పెళ్ళి కొడుకు నువ్వే తెలుసు బా